వెల్కమ్ టు స్టోరీస్ అడ్డా. టాలీవుడ్ లో బలమైన కుటుంబంలో దగ్గుపాటి కుటుంబం ఒకటి. వీరిది 5 దశాబ్దాలకు పైబడిన చరిత్ర. ఎక్కడో ప్రకాశం డిస్ట్రిక్ట్ లోని కారంచేడు నుంచి చెన్నై వెళ్లిన రామానాయుడు భారతదేశంలోని అన్ని భాషల్లోనూ సినిమాలు తీసి గొప్ప నిర్మాతగా రికార్డ్ సాధించి మూవీ మొగల్ అయ్యారు. ఆయన వారసుల్లో సురేష్ బాబు నిర్మాతగా స్థిరపడ్డారు. ఆయన రెండో కుమారుడు విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక వెంకటేష్ ఆస్తుల విషయంలోకి వెళ్తే తండ్రి రామానాయుడు నుంచి వారసత్వంగా కోట్లాది రూపాయలు వెంకటేష్ కు వెళ్లాయి. వెంకటేష్ ఫారెన్ లో చదువుకున్నాడు. కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో కలియుగ పాండవులు సినిమాతో వెంకీ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వెంకటేష్ తండ్రి నుండి వచ్చిన ఆస్తులు, తాను సినిమాలో హీరోగా చేయడం ద్వారా వచ్చిన ఆస్తులు, బిజినెస్ లు కలుపుకొని వెంకీ ఆస్తుల విలువ 2,100 కోట్ల పై మాటే. అయి తండ్రి నుంచి వచ్చిన ఆస్తుల విలువ చిరాస్తుల విలువ లెక్క మాత్రం ఊహకు అందని విధంగానే ఉంటుందని, వాటి విలువ లెక్కించలేమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రామానాయుడు సంపాదనలో చాలా ఆస్తులు చెన్నైలో హైదరాబాద్ లో ఉన్నాయి. ఇప్పుడు వీటి విలువ కోట్లలో ఉంటుందని అంటున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.